హాయ్ ఫ్రెండ్స్, మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన శరీరంలో కిడ్నీస్ ముఖ్యమైన అవయవాలు. కిడ్నీస్ మనం తాగే వాటర్ని ఫిల్టర్ చేసి వేస్టేజ్ని యూరిన్ ద్వారా బయటికి పంపిస్తుంది. కిడ్నీస్ మన శరీరంలో ఒక ముఖ్యమైన అవయవం, కానీ మనం తినే ఆహారం వల్ల అవి చాలా వరకు పాడైపోతూ ఉన్నాయి. మనం తినే ఫాస్ట్ ఫుడ్ మొదలగు మసాలా ఐటమ్స్ వల్ల కిడ్నీలపై ఎఫెక్ట్ పడుతోంది. ఈ కాలంలో చాలామంది కిడ్నీ ప్రాబ్లమ్స్తో బాధపడుతున్నారు. మనం తినే ఆహారం, చేసే పనులు, ఉండే ప్రదేశాల వల్ల కిడ్నీలకు చాలా అపాయం కలుగుతోంది. మనం ఈ వీడియోలో కిడ్నీలకు సంబంధించిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం. ఏవి తినడం వల్ల ఆరోగ్యంగా ఉంటామో, ఏవి తింటే కిడ్నీలు సురక్షితంగా ఉంటాయో ఖచ్చితంగా తెలుసుకుందాం. మొదటిది షుగర్. దీనివల్ల మనకు శరీరంలో నష్టాలు పెరుగుతాయి, దీనివల్లనే డయాబెటీస్కి గురి అవుతాము. ఇది కిడ్నీలకు కూడా చాలా అపాయకరం. రెండోది ఉప్పు. ఇందులో ఉండే సోడియం మన శరీరానికి ఎంతో అవసరం, కానీ దాన్ని ఎంత ఉపయోగించాలో అంత మాత్రమే తీసుకోవాలి. కొంతమంది కావాల్సిన దానికంటే ఎక్కువ తింటూ ఉంటారు, దానివల్ల కిడ్నీలకు అపాయం జరిగే అవకాశం ఉంది. మూడోది మాంసం. దీన్ని అధికంగా తినడం వల్ల కిడ్నీలు పాడైపోతాయి, ఎందుకంటే ఇందులో జంతువుల యొక్క ప్రోటీన్ ఉంటుంది, దాన్ని త్వరగా కిడ్నీలు ఫిల్టర్ చేసుకోలేవు. నాలుగోది ట్యాబ్లెట్స్. చాలామంది పెయిన్ కిల్లర్స్ని ఎక్కువగా ఉపయోగిస్తారు, దాని ప్రభావం కిడ్నీలపై పడి అవి పనిచేయకుండా పోతాయి. ఎక్కువ శాతం ట్యాబ్లెట్స్ని అవాయిడ్ చేయడానికి ప్రాధాన్యత ఇవ్వండి. ఐదోది పొగ తాగటం. ఆరోగ్యానికి ఎంతో అపాయకరం, దీనివల్ల లంగ్స్కే కాకుండా కిడ్నీలపై కూడా అధిక ప్రభావం పడుతుంది. ఆరోది మద్యం సేవించడం. దీన్ని తక్కువ మోతాదులో తీసుకుంటే అంత ప్రమాదం ఉండదు, కానీ ఎక్కువ మొత్తంలో తాగటం వల్ల మొదటగా కిడ్నీలకే చాలా ఎఫెక్టు. ఏడోది నిద్ర. చాలామంది ఎక్కువగా నిద్రపోరు, అందువల్ల కిడ్నీలకు రెస్ట్ లేక అవి పాడైపోతాయి. ప్రతి మనిషి కనీసం 6 నుండి 8 గంటల పాటు నిద్రపోవడానికి ప్రాధాన్యత ఇవ్వాలి. అందువల్ల కిడ్నీలకు కొంత రెస్ట్ దొరికి అవి సక్రమంగా పనిచేస్తాయి. ఎనిమిదవది వాటర్. ఇవి రోజుకు కనీసం 3 నుండి 4 లీటర్లు అయినా తాగాలి, అందువల్ల కిడ్నీలు శుభ్రపడి సక్రమంగా పనిచేస్తాయి. లేదంటే కిడ్నీల్లో ఉండే వ్యర్థ పదార్థాలు స్టోన్స్లా మారి వాటికి కిడ్నీలకు హాని చేస్తాయి. తొమ్మిదవది కూర్చోటం. చాలామంది ఒకే ప్లేస్లో చాలా సమయం వరకు కూర్చొని ఉంటారు, దానివల్ల కిడ్నీలపై ప్రభావం పడుతుంది. ఇది చాలామందికి తెలియని విషయం. కాసేపు నిల్చోవడం, కొద్దిసేపు నడవడం అలాంటివి కూడా మధ్యలో చేయాలి, అందువల్ల కిడ్నీలు సక్రమంగా పనిచేస్తాయి. పదవది వ్యాయామం. రోజు ఉదయం లేవగానే కొద్దిసేపు వ్యాయామం చేయడం వల్ల ఎక్కువగా ఆరోగ్యంగా ఉంటాయి కిడ్నీలు. సో చూసారు కదా ఫ్రెండ్స్, పైన చెప్పిన పద్ధతులను పాటించండి, మీ కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఖచ్చితంగా మీకు తెలిసిన వాళ్ళకి ఈ వీడియోను షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.